తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మాత్రం రెవల్ స్టార్ ప్రభాస్ ఆయన నాలుగు పదుల వయసు దాటిన కూడా ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నారు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో వరుసగా ఇండియా సినిమాలు నటిస్తున్నారు ఇక బాహుబలి టూ తర్వాత ఆయన నటించిన రెండు ఇండియా సినిమాలు ఫ్లాప్ అయిన ఆయన అభిమానుల్లో మాత్రం ఈయనకి ఏమాత్రం క్రేజ్ అయితే తగ్గలేదు చాలా మంది ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ప్రభాస్ గురించి ఒకే విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అదే ప్రభాస్ పెళ్లి అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఆయన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు తాజాగా ప్రభాస్ తన పెళ్లికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్పారు నందపూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ చేసే అన్స్టాపబుల్ టూ సీజన్ కి ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు హాజరైనట్టు ఆహా కొన్ని ఫోటోలు మీడియాలో అఫీషియల్ గా అయితే షేర్ చేశారు ఇక ఈ షోకి ప్రభాస్ చాలా సింపుల్ గా వచ్చారు అయితే వీళ్ళు మాట్లాడుకున్న ప్రోమో ఏ ఒక్కటి బయటికి రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళు ఇవే విషయాలు మాట్లాడుకున్నారంటూ ఒక వార్త చాలా ట్రెండింగ్ అవుతుంది అంటే అది ఏంటంటే బాలకృష్ణ ప్రభాస్ని నేరుగా నువ్వు అనుష్కని పెళ్లి చేసుకుంటావంట కదా నిజమేనా అంటూ డైరెక్ట్ గా అడిగారట అయితే ఈ ప్రశ్నకి ప్రభాస్ ఏం మాట్లాడలేదు తెలియక సిగ్గుపడుతూ మా మధ్య అలాంటిది ఏం లేదు సార్ అవన్నీ ఏవో చెత్త న్యూస్లు అలాగే వస్తుంటాయంటూ ఖండించారట అలాగే నేను త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాను అంతే కదా ఈ విషయాన్ని అందరికీ అఫీషియల్గా అనౌన్స్ చేస్తానంటూ ప్రభాస్ చెప్పారట దీనికి బాలకృష్ణ సైజన్ సంతోషపడి నీ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ నా షోలో చెప్పడం నాకైతే చాలా హ్యాపీగా ఉందని మాట్లాడినట్టుగా ప్రస్తుతం ఒక వార్త నైటింట్లో వైరల్ అవుతోంది అందులో ఏ మాత్రం అనే ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతుంది ఇందులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ వరకు మరి ఎదురు చూడాల్సిందే అనుష్క కూడా వేరే వాడిని పెళ్లి చేసుకోవడం మరి అంటూ చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది